రాష్ట్రంలో ఈ రోజు మన కళ్ళ ఎదుటనే గ్రామ సచివాలయాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో మన గ్రామాలకు చెందిన మన పిల్లలు ఈ రోజు అక్షరాల 130,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఈ రోజు కనిపిస్తా ఉన్నారు ఇందులో నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ వర్గాల వారు ఏకంగా 84% ఉద్యోగాలు ఈ రోజు వాళ్ళే చేస్తూ అక్కడే కనిపించే కార్యక్రమం ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతా ఉంది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇందులో మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాలలో పని చేస్తా ఉన్న 100% ఉద్యోగస్తులు నా గిరిజన తమ్ముళ్ళు చెల్లెమ్మలే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని కూడా నా గిరిజనులకు వర్తింపజేసే విధంగా ఈరోజు అడుగులు వేశాం ఎక్కడా కూడా అవినీతి లేదు ఎక్కడా కూడా వివక్షకు తావు లేదు ఎక్కడా కూడా వీటికేటికి కూడా తావు లేకుండా పూర్తి పారదర్శకతో అమలు చేస్తా ఉన్నాం నేరుగా మీ బిడ్డ ఇక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈరోజంత పారదర్శక పాలన జరుగుతూ ఉంది ఈరోజు అక్షరాల ఈ 50 నెలల కాలంలోనే మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోయిన సొమ్మెంత అని చెప్పి చూస్తే కేవలం ఈ గిరిజనులకు సంబంధించిన మాట వరకు వస్తే అక్షరాల 36 లక్షల 12 వేల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ అక్షరాల 11,548 కోట్ల రూపాయలు నేరుగా డిబిటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉంది దీనికి తోడు నాన్ డిబిటీని కూడా కలుపుకుంటే మరో 22 లక్షల 26 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ మరో 5,257 కోట్ల రూపాయలు మేలు కలుగుతా ఉంది నాన్ డిబిటీ అంటే ట్యాబ్స్ కానీ హౌస్ సైట్స్ కానీ విద్యా కానుక కానీ సంపూర్ణ పోషణం కానీ గోరుమని కూడా కలుపుకుంటే 5,257 కోట్లు మొత్తంగా డిబిటీ నాన్ డిబిటీ కలుపుకుంటే అక్షరాల 58,39,000 గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ 16,805 కోట్ల రూపాయలు నేరుగా వాళ్లకు వెళ్ళాయి అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్న మీకు జరిగిన మార్పును మీ అందరికీ కూడా వివరించడం కోసం ఇవన్నీ కూడా చెప్పా ఈరోజు మరీ ముఖ్యంగా ఒక మరో గొప్ప మార్పు ఈరోజు నుంచి జరగబోతా ఉంది యూనివర్సిటీ ద్వారా ఈ యూనివర్సిటీ వల్ల రాబోయే రోజుల్లో మన తరతరాలు కూడా గుర్తుండిపోయేలా ఈరోజు గుర్తుండిపోతుంది ఈ మార్పు వల్ల అని చెప్పి మరొక్కసారి తెలియచేస్తూ దేవుడు చల్లని దీవెనలు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ దేవుడు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలని ఈ ప్రభుత్వం పట్ల ఉండాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మరింతగా మీ బిడ్డ ప్రభుత్వానికి ఇంకా రావాలి నిలవాలి అని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.